రాహుల్ పర్సనల్ లైఫ్ చెప్పండి సార్. సో గర్ల్స్ ఏంటి లైఫ్, మీ లైఫ్లో గర్ల్స్ పాత్ర ఏంటి? గర్ల్స్ పాత్ర అంటే ఎలాంటి పాత్ర అనుకుంటే చాలా మంది ఉన్నారు సార్. అంటే వీక్లీ లవ్స్, మంత్లీ లవ్స్ అట్లా సార్? అట్లా ఉండదు, కానీ తాండూరుకు నీకు ఏదో అవినాభావ సంబంధం ఉందన్న. తాండూరు నుంచి చాలా ఇన్సిడెంట్స్ జరుగుతున్నాయి ఎందుకు సార్? తాండూరు నుంచి అంటే ఏ ఇన్సిడెంట్ గురించి అడుగుతారు? అది కూడా క్లారిటీగా చెప్తాను. ఇప్పుడు ఇప్పుడు పబ్ ఇన్సిడెంట్ ఫ్రమ్ తాండూర్, అట్లా ఇంకొక అమ్మాయి కూడా ఉంది తాండూరులో. అంటే ఇట్లా వరుసగా జరుగుతాయి వాటి మధ్య. తను తాండూరు కాదు, తను ఇక్కడ జనగామని వేరే సంథింగ్ ఊరదు. సో అక్కడ అఫ్కోర్స్ రిలేషన్షిప్లు ఉండే, బట్ తర్వాత బ్రేకప్ అయింది. ఎందుకు బ్రేకప్ అయింది రావాలి? సిచ్యువేషన్ సెట్ మంచోడి కదా సార్. అట్లా అనుకుంటే మంచితనానికి బ్రేకప్కి సంబంధం మంచితనానికి అంటే బ్రేకప్ చేసుకున్నాడు అలా చెడ్డోడు ఇప్పుడు ఉద్దేశం కాదు. అంటే ఇద్దరు ఇట్లా ఎవరో ఒకరి వల్ల అయ్యే ఛాన్స్. మెంటాలిటీస్ మ్యాచ్ అవ్వాలా, థింగ్స్ మ్యాచ్ అవ్వాలా. అదొకటనే కాదు, ఇంకా నాకు ప్రీవియస్లో ఒక టూ రిలేషన్షిప్స్ ఉండే 100 members. సో నేను ఎక్కడ పట్టేస్తానని ముందే చెప్పేస్తున్నా. ఏ లేదు సార్, నేను అందుకనే మిమ్మల్ని అడిగినా కదా, మీరే క్వశ్చన్ అని అడిగాను ఆన్సరబుల్ అని చెప్పేసి. సో అమ్మాయి హీరోయిన్ కదా, అది నాకు ఐడియా లేదు సార్. నేను ఇంత తర్వాత పట్టించుకోవడం, ఇక నేను ఒకసారి మన లైఫ్లో డిలీట్ అయిపోయింది. అమ్మాయి డాన్సర్గా ఉన్నప్పుడు మీ లైన్లోకి వచ్చి లైఫ్లోకి వచ్చిందా? లేదు సార్, నార్మల్ ఉన్నప్పుడు, నార్మల్ అమ్మాయి ఉన్నప్పుడే. ఆ తర్వాత మరి అమ్మాయి డాన్సర్ అయింది, ఆ తర్వాత మంచి సినిమా హీరోయిన్ అయింది. ఏంటి ఆ ప్రస్థానం మీ ఏం? నేను అసలు పట్టించుకోను సార్, సీరియస్ చెప్తున్నా. అవును, మా తోడు నోవేర్ వెన్ ఒక పర్సన్ మన లైఫ్లో నుంచి డివైడ్ అయిపోయిన తర్వాత వాళ్ళని డిస్టర్బ్ చేయదు, మనం డిస్టర్బ్ ఎప్పుడైనా ఏమైనా ఇన్సిడెంట్స్ ఎదురవుతున్నా కానీ కూడా నేను బ్యాక్ స్టెప్ వేసి వెళ్ళిపోతూ ఉంటాను. ఓకే ఓకే, సరే. అమెరికాలో ఒక గర్ల్ ఫ్రెండ్ ఉంది, ఆమె ఎందుకు బ్రేకప్ అయిపోయింది? ఆమె స్టార్టింగ్ సార్, ఆమెనే ఫస్ట్. ఓకే, సో అమెరికా నుంచి తా అది జనగామ దాకా ఎక్కడ చూసినా రాహుల్ విత్తనాలు వేసుకుంటూ వెళ్ళిపోతారు. లాంగ్ డిస్టెన్స్ ప్రాబ్లం. ఓకే, అదే నేను తెలిసింది నాకంటే రాహుల్ టైం ఇవ్వట్లేదని బ్రేకప్ అయిందని విన్నాను. నిజమేనా? టైం లాంగ్ డిస్టెన్స్ ఏం లేదు. అంటే మీ బంధువులు అమ్మాయే కదా? లేదు సార్, ఫ్రెండ్. అచ్చా అచ్చా, ఫ్రెండ్ నార్మల్గా లాంగ్ డిస్టెన్స్ కాబట్టి బ్రేకప్ అయ్యింది. అంటే అర్థం కాదు టైమింగ్స్. అచ్చా, అక్కడ నుంచి మీద రాత్రి లాంగ్ డిస్టెన్స్. అచ్చా, నీ పబ్బు టైంలోనే పడుకొని ఉంటుంది, మనం పడుకునే టైంకి వాళ్ళు మేల్కొని ఉంటారు. పబ్బు టైంలో పడుకొని ఉండడం అని కాదు, బేసికల్ ఏంటంటే షీ కాంట్ సర్వైవ్ హర్ లైఫ్ హియర్, ఐ కాంట్ సర్వైవ్ మై లైఫ్ దేర్. ఓకే, ఇప్పుడు నేను ఆడబోయి సింగింగ్, నన్ను ఒకటి తిట్టాడు. అదేంటి ఆడే సింగింగ్? అమెరికాలో ఇంగ్లీష్లో పాడాలి వాడాలి. ఇంగ్లీష్లో ఎందుకు పాడతా? కన్సర్ట్స్ ఇస్తావు కదా బోల్. ఏది విత్తనాలు ఇక్కడ ఉండాలి కదా ఫస్ట్, మేజర్ సోర్స్ ఉండాలి కదా. మేజర్ సోర్స్ ఉంటే ఇంటర్ ఆడతావు. నేను వాడతా. సూపర్. పునర్నవి, పొన్ను ఏంటి బ్రేకప్ అయింది? అసలు ఫేస్బుక్లో ఒక పోస్ట్ పెట్టా, రాహుల్తో ఇంటర్వ్యూ ఉంది ఏమన్నా అడగండి అంటే ఒక 100 మంది ఒకటే అడిగారు, పునర్నవికి మన ఏమైంది, ఎందుకు వాళ్ళు కలుసుకోవట్లేదు, వాళ్ళు ఏమైంది? అంటే ఇబ్బందులు సార్. ఇప్పుడు ఎట్లా అంటే, ఇంట్లో ఏదో మస్కారా పని నడిచింది. ఆ మస్కారా పని బయటకు వచ్చిన తర్వాత అది సేమ్ కంటిన్యూ అవ్వడం అనేది కొంచెం ఎక్స్పెక్ట్ చేయని, అదే అంటే ఎక్స్పెక్ట్ చేయలేము మనం ఆ విషయాన్ని. ఓకే, సో ఇప్పుడు అదే చాలా ఇంటర్వ్యూస్లో చెప్పిన, ఎవరికాల పర్సనల్ లైఫ్ అనేది ఒకటి ఉన్నది, సో కెరియర్స్ అనేవి ఒకటి ఉన్నాయి. సో కెరియర్స్ అన్న తర్వాత ఎవరికల్లా పర్సనల్ ఫ్రెండ్స్ అనేటోళ్ళు. ఇప్పుడు ఇంట్లో నాకు 4 ఫ్రెండ్స్ ఉండే, నాకు ఇక్కడ బయట 4000 ఫ్రెండ్స్ ఉన్నారు. సో తనకు కూడా సేమ్ సిచ్యువేషన్. సో తనకు కూడా ఇంట్లో మేము 3 ఫ్రెండ్స్ ఉండే, బయటికి వచ్చిన తర్వాత తనకు 3000 ఫ్రెండ్స్ ఉన్నారు. సో అట్లా ఏంటంటే, బయటికి వచ్చిన తర్వాత మెల్లమెల్లగా మేము బిగ్ బాస్ కంటెస్టెంట్స్ కూడా చాలా రేర్గా కలుస్తున్నాం ఇంకా. సో ఈ ఇన్సిడెంట్స్ వల్ల ఏమైపోయిందంటే నాకు పునర్నవికి ఇంకా మొత్తానికి ఫ్రెండ్షిప్ క్లోజ్ అయ్యేటట్టు, మొత్తానికి క్లోజ్ అయిపోతున్నారు. కట్ అయిపోయిందా? అవుతుంది ఆల్మోస్ట్. ఎందుకంటే మొన్న ఒక లైవ్ కూడా చేసినట్టుంది కదా తను, నా పర్సనల్ లైఫ్ నేను ఇట్లాంటివి చేయను అంటే. ఈ మన పబ్బులో కూడా తను కూడా ఉన్నట్టు కూడా ప్రచారం జరిగింది కదా. ఆ ఇష్యూ తర్వాతనే
తను మీతో కటిఫ్ చెప్పినట్టు చెప్పారు? లేదు సార్, దానికి ముందడి నుంచే నేను లాస్ట్ 1.5 మంత్ అయింది తనతో మాట్లేవు అసలు. అంటే వాళ్ళ పేరెంట్స్ అందరూ మళ్ళీ ఫుల్ బాగా చిల్లు. ఇప్పుడు ఎక్కువ ఇన్సిడెంట్ జరుగుతున్నప్పుడు మా ఇద్దరికి ఏంటంటే మీరు ఎందుకు గెలుస్తలేరు, మీరు ఎందుకు గెలుస్తలేరు అన్న సంగతి తన పర్సనల్ లైఫ్కి ఇంపాక్ట్ అయ్యి తనకి ఇబ్బంది అవుతుంది. తను ఇంపాక్ట్ అయిపోయి తనేం ఫీల్ అయిపోతుంటే షీ వాస్ ఫీలింగ్ ఇన్సెక్యూర్. ఓకే ఓకే. సో ఇప్పుడు అది అట్లయితున్నప్పుడు ఇప్పుడు నాకు కూడా ఫ్యూచర్లో అంటే అంటే మీ మధ్య జరిగిన లవ్ కాదా? ఇప్పుడు లవ్ లవ్ కాదా అని చెప్పేసి ఎట్లయిపోయింది సార్? లవర్సే బ్రేకప్ చేసుకుంటారు. మేము 3 నెలలు ఉన్నది వచ్చిపోయి లైఫ్ లాంగ్ కంటిన్యూస్. అంటే ఆ ఇంటెన్సిటీ ఇప్పుడు అక్కడ కాకరకాయ రసం ఏదో ఒక 5-6 గ్లాసులు తాగిపడేసి ఆమె కోసం అంత ప్రేమ చూపించావు కదా. అంటే కాకరకాయ రసము ఇప్పుడు మీరు ఎక్కడ కన్ఫ్యూజ్ అవుతారు అంటే బిగ్ బాస్ కూడా ఏం చేశారంటే నాకు ఆమెకి ఆమెకి నాకే పెట్టింది ఇంటర్వ్యూ. ఇప్పుడు ఆ కాకరకాయ రసము నేను నవి కోసం కాకపోయినా కానీ కూడా వేరే అలీగాడు వరుణ్ సందేశం అంటే తాగకపోతుండేనా? ఓకే. ఇప్పుడు వరుణ్ సందేశి హిమజా కోసం పెండలవ అనుకున్నాడు. ఇప్పుడు హిమజాకి వరుణ్కి అప్పుడు మరి టర్మ్స్ అండ్ కండిషన్స్ మంచిగా లేవు. బట్ He want to do a task. కానీ మీ మధ్య ఒక ఎమోషన్ నడుస్తుంది కదా ఆల్రెడీ? 110% సార్ ఎమోషన్ అనేది. పునర్నవి, వరుణ్ సందేశ్, వితిక, నాకు వితిక కన్నా వరుణ్ సందేశ్, వితిక, పునర్నవితోని ఎమోషన్స్ కొంచెం ఎక్కువ బాండింగ్ ఉండే. ఓకే. సో 110% మనం ఒక ఫ్రెండ్ అన్ని రోజులు కలిసి ఉన్నప్పుడు ఒకటే ఇంట్లో సర్వైవ్ అయినప్పుడు మార్నింగ్ లేస్తే మొహాలు చూసుకుంటాం వాళ్ళే ఫ్రెండ్స్ అన్నప్పుడు మీకు తెలియకుండా ఆటోమేటిక్గా ఒక ఎమోషన్ క్రియేట్ అవుతుంది. సో ఆ ఎమోషన్ క్రియేట్ అయిన ఒక 3 మంత్స్ దాకా క్రియేట్ అయినప్పుడు అఫ్కోర్స్ నేను అందుకనే స్టేజ్ మీద కూడా చెప్పిన విన్నింగ్ విన్ అయిన తర్వాత మీకు సార్ ఈ ఇంత జర్నీ నేను సక్సెస్ఫుల్ అయినా అంటే దాంట్లో నేను ఒక్కడిని కాదు సార్, కారకుని నాతో పాటు ఇంకా 4 ఉన్నారని చెప్పేసి అంటే వాళ్ళ ఫ్రెండ్షిప్ కూడా నాకు చాలా హెల్ప్ అయింది, వాళ్ళ ఎంకరేజ్మెంట్ కూడా నాకు చాలా హెల్ప్ అయింది అని చెప్పేసి వాళ్ళ 4 కూడా స్టేజ్ మీద వీల్చి నేను అవార్డు తీసుకున్నాను. గుర్తుందా మీకు? అలీ రేజా, పునర్నవి, వరుణ్, వితిక. సో మనం అంతా ఫ్రీ మెంటాలిటీ ఉంటాం సార్. మళ్ళీ ఇది కూడా చెప్తున్నా మన ప్లేస్ లో ఇంకా వేరే ఆర్డర్ తీసుకుంటే బొంగుడి మన టాప్ తెలుగు టీవీ షేర్ చాట్ లో అలాగే డైలీ హండ్ న్యూస్ యాప్స్ లో కూడా ఉంది. ఫాలో అవ్వండి. ఇంతకీ మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుంటారుగా, గంట కొట్టడం మాత్రం మర్చిపోవద్దు. హలో గైస్, దిస్ ఇస్ వినయ్ కుయ్య. హాయ్, నేను మీ సోనాక్షి వర్మ. హాయ్, దిస్ ఇస్ అవంతక. దిస్ ఇస్ డే స్టార్ గోపాల్. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు Top Telugu TV. Top Telugu TV. Top Telugu TV. Top Telugu TV. Top Telugu TV.